కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయలేదా? పదే పదే పొత్తుల విషయం ఎందుకు వినిపిస్తోంది? కాంగ్రెస్ సీనియర్ నేతల నుంచి భిన్న స్వరానికి కారణమేంటి? సీనియర్ నేతలు పదే పదే సొంత పార్టీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారా? తెలంగాణ కాంగ్రెస్ ను సీనియర్లు ఇరుకున పెడుతూనే ఉన్నారు. సీనియర్ నేతలు తలో మాట మాట్లాడటంతో టీ కాంగ్రెస్ కార్యకర్తలు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి నెలకొంది. గతంలో సీనియర్ నేత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యల తర్వాత ఇప్పుడు జానారెడ్డి వంతు వచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులపై తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా ఉప్పు నిప్పులా ఉన్న బీఆర్ఎస్ తో పొత్తుపై ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు తప్పదు అనుకుంటే అది ప్రజలే నిర్ణయిస్తారని చెప్పారు జానారెడ్డి. ఒక్క బీఆర్ఎస్ పార్టీ కాదు, సుమారు 17 పార్టీలు చేసినాయి. ఆఖరికి మన శివసేన వాళ్ళు కూడా ఏదో ఒక విషయంలో వారు విభేదిస్తూ వాటిని, కాబట్టి ఈ విషయంలో కూడా మా పార్టీ పరిశీలిస్తుంది. ఆ విషయంలో కూడా సమన్వయంతో పోవటానికి, ఏ విధంగా శివసేనను కూడా అక్కున చేర్చుకోవటానికి ప్రయత్నంలో ఉన్నది. ఒక బీఆర్ఎస్నే కాదు, దేశ ప్రయోజనాల కొరకు, ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు ఈరోజు బీజేపీ యొక్క నియంతృత్వ ధోరణి లేక వారు చేసేటువంటి యొక్క ఆగడాలని అడ్డుకోవటానికి, అన్ని పార్టీలతో కలిసిపోవటానికి కాంగ్రెస్ పార్టీ ఆలోచనలో ఉన్నది. అందుకు తగినటువంటి సంకేతాలు ఆల్రెడీ ఇచ్చేసినారు. అది ఇంకా పటిష్టంగా ఇచ్చేటువంటి విషయాలు మీరు 2-3 రోజుల్లో వింటారు. ఎన్నికల సంబంధం కాదు ఇది. ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయం మీద మాత్రమే ఈ విషయం. ఎన్నికలు వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు, అది కూడా తప్పదా అనేటువంటిది వచ్చినప్పుడు మీరే నిర్ణయిస్తారు, ప్రజలే నిర్ణయిస్తారు, ఆలోచన చెప్తారు, పరిస్థితులే ఆలోచన చెప్తాయి. ఈ శ్రీరామనవమి రాముడు నమ్ముతున్నాడే ఈ బీజేపీ, ఆ రాముడే కలలో వచ్చి చెప్తాడు ఎవరెట్ట వివరించాలి. ఇప్పుడే కాదు, ముందు నుంచి జానారెడ్డి స్టైలే వేరు. ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఆయన కామెంట్స్ ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతుంటాయి. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలోనూ తాను 5 రూపాయల భోజనం చేసి బాగుందంటూ కితాబిచ్చి కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టారు. మళ్లీ అలాంటిదే ఇప్పటి కామెంట్ కూడా అనే విమర్శ వస్తోంది. సాధారణంగా జానారెడ్డి ఆచితూచి మాట్లాడుతుంటారు. ప్రస్తుతం మంత్రి కేటీఆర్ టార్గెట్ గా పిసిసి భీకర పోరాటమే చేస్తోంది. పేపర్ లీకేజీ కేసులో ఆయన ప్రాసిక్యూట్ చేయాలన్నది రేవంత్ రెడ్డి వర్షన్. అందుకోసం గవర్నర్ కు అప్లికేషన్ కూడా పెట్టారు. అటు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఇటు సిఎల్పి నేత భట్టి విక్రమార్క జనంలో ఉంటూ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. పార్టీకి మైలేజ్ వస్తున్న ఇలాంటి సమయంలో జానారెడ్డి సడన్ గా బీఆర్ఎస్ తో పొత్తు గురించి మాట్లాడి మరోసారి క్యాడర్ ను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేశారు. గతంలో నల్గొండ జిల్లాకే చెందిన మరో సీనియర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణలో ఏ పార్టీకి 60 సీట్లు కూడా రావన్న వెంకటరెడ్డి అందరూ కలిసి పనిచేయాలని సూచించారు. అలా చేస్తే కాంగ్రెస్ కు 40 సీట్లు వస్తాయన్నారు. అంతేకాదు, పొత్తులపైన కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఒంటరిగానే పోటీ చేస్తోంది, కానీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కాంగ్రెస్ తో కలవక తప్పదన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ సెక్యులర్ పార్టీలంటూ లాజిక్ చెప్పారు వెంకటరెడ్డి. కానీ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ మాట ఇందుకు భిన్నంగా ఉంది. వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు. అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని రాహుల్ తేల్చి చెప్పారు. కాబట్టి ఒంటరి పోరికే కార్యకర్తలు నాయకులు సన్నద్ధం కావాలని ఆయన సూచించారు. ఇక పొత్తులపై ఎన్నో సందర్భాల్లో మాట్లాడినా తెలంగాణ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ ది ఒంటరి పోరేనని స్పష్టం చేశారు. అయితే జానారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అటు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీశాయి.